సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసులో నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. ప్రియాంకారెడ్డిని పక్కా ప్రతకం ప్రతకమై ట్రాప్ చేసి అత్యాచారం జరిపి దారుణంగా హత్య చేశారని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ శివార్లలో మరో దారుణ హత్య కలకలం రేపుతోంది. శంషాబాద్ సిద్దిలగుట్టలో ఓ మహిళను దుండగులు అతి కిరాతకంగా కాల్చి చంపారు. పెట్రోల్ పోసి నిప్పంటించారని స్థానికులు చెబుతున్నారు. ప్రియాంకారెడ్డి హత్య అత్యంత హేయమైన ఘటన అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన క్రూర జంతువుల్ని పోలీసులు కఠినంగా శిక్షిస్తారని కేటీఆర్ అసభావం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ప్రియాంకారెడ్డి హత్య కేసు తీవ్రంగా కలిచివేసిందన్నారు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి. నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్రియాంకారెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మహిళలపై జరుగుతున్న దారుణాలను నిరోధించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మానవ మృగాల చేతిలో దారుణ హత్య గురైన ప్రియాంకారెడ్డి ఇంటి దగ్గర మంత్రి సత్యవతి రాథోడ్ను స్థానికులు అడ్డుకున్నారు. నిందితుల్ని వెంటనే ఎన్కౌంటర్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ప్రియాంకారెడ్డి మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పలు పార్టీల నేతలతో పాటు సినీ ప్రముఖులు, ప్రజా సంఘాలు, మహిళా కమిషన్, ఆధ్యాత్మిక వేత్తలు, యోగా గురువులు అందరూ తీవ్రంగా ఖండించారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రియాంకారెడ్డి హత్య కేసులో తన కుమారుడి ప్రమేయం లేదంటున్నారు ప్రధాన నిందితుడి తల్లిదండ్రులు. ఒకవేళ పోలీసులు చెబుతున్నట్టు హత్య చేసి ఉంటే తమకు కుమారుడు లేడనుకుంటున్నారు. ప్రియాంకారెడ్డి హత్య ఘటన విచారకరమని అన్నారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. శంషాబాద్ తరహా ఘటనలు దేశంలో ఎక్కడా జరగకూడదని అన్నారు. ఏపీలో మహిళా భద్రత గురించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. రేపు ప్రగతి భవన్లో వారితో సమావేశం కానున్నారు. ప్రతి డిపో నుంచి 5 చొప్పున రావాలని సూచించారు. అటు కార్మికులంతా విధుల్లో చేరడంతో డిపోల వద్ద సందడి నెలకొంది. ఆర్టీసీ విషయంలో కేంద్రం, గవర్నర్, హైకోర్టు ఒత్తిడితో తెలంగాణ ప్రభుత్వం దిగివచ్చిందన్నారు లక్ష్మణ్. ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్, అక్టోబర్ జీతాలు చెల్లించాలని అన్నారు. కార్మిక సంఘాల నేతల డ్యూటీ రిలీఫ్ తొలగింపుపై ఆర్టీసీ కార్మిక సంఘాల జేసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయమని చెప్పడం సంతోషకరమని, యూనియన్లు ఉండాలా వద్దా అన్నది లేబర్ కోర్టు స్పష్టం చేస్తుందన్నారు. హైదరాబాద్లోని హైత్నగర్ డిపో వద్ద టీఆర్ఎస్ కార్పొరేటర్కు తిరుమల రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కాకి దుస్తుల్లో వచ్చిన కార్పొరేటర్ను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ఇన్ని రోజులు కనబడని నువ్వు ఇప్పుడెందుకు వచ్చావని కార్మికులు ప్రశ్నించారు. చంద్రబాబు అమరావతి పర్యటన రియల్ ఎస్టేట్ యాత్రను తలపించిందన్నారు మన్సి బొత్స. 5 పాటు గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. అందుకే రైతులు కడుపు తరుక్కుంటుందని అన్నారు. వైసీపీ నేతల నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విద్వేష మనస్తత్వంతో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. 6 ఏం చేశారో చెప్పుకోలేని స్థితిలో ఉన్న వైసీపీ నాయకులు మరోసారి కుల రాజకీయాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. కొడాలి నాని బూతుల మంత్రిగా మారారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మండిపడ్డారు. మంత్రుల బూతుల భాషపై ప్రజలు వివరణ కోరుతున్నారని అన్నారు. మంత్రులే కొందరు ప్రైవేట్ వ్యక్తులతో చంద్రబాబు కాన్వాయ్పై దాడికి ఉసిగొల్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి ఘటనకు కారణం వైసీపీ గూండాలేనని టీడీపీ నేత కాల్వా శ్రీనివాసులు ఆరోపించారు. రాష్టంలో ఓ మాజీ ముఖ్యమంత్రికే రక్షణ కల్పించలేని విధంగా పోలీస్ వ్యవస్థ తయారైందని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం కార్యకర్తలకు కావలసిన వారికే ఉద్యోగాలు ఇస్తుందన్నారు కన్నా లక్ష్మీనారాయణ. భవన నిర్మాణ కార్మికుల్ని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇసుక పాలసీ పేరుతో కృత్రిమ కొరతను సృష్టించారన్నారు. ఏపీలో బీజేపీ బలపడుతోందన్నారు ఆ పార్టీ శాసనమండలి ఫ్లోర్ లీడర్ మాధవ్.
ఓ చేత్తో అన్నం పెట్టి మరో చేత్తో జగన్ లాగేసుకుంటున్నారని విమర్శించారు ఆయన. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు అడ్డంకులు తొలగాయి. 73 మున్సిపాలిటీలపై హైకోర్టు స్టే ఎత్తేసింది. జులైలో ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేస్తూ వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ మళ్లీ చేపట్టాలని ఆదేశించింది. కర్నూలు జిల్లాలో పర్యటించిన మంత్రి అనిల్ కుమార్ను తేనెటీగల ముప్పు తిప్పలు పెట్టాయి. పమలపాడు మండలం జనకచర్ల హెడ్ రెగ్యులేటర్ను పరిశీలించడానికి మంత్రి అనిల్ కుమార్తో పాటు ఎమ్మెల్యేలు వెళ్లారు. అదే సమయంలో అక్కడ తేనెటీగలు చెలరేగిపోయాయి. దీంతో మంత్రి మధ్యలోనే వెనుదిరగాల్సి వచ్చింది. హైటెక్ సిటీ రాయదుర్గం మెట్రో మార్గాన్ని మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. హైటెక్ సిటీలో ప్రారంభించి అక్కడి నుంచి రాయదుర్గం వరకు మెట్రో రైల్లో అధికారులతో కలిసి మంత్రులు ప్రయాణించారు. తెలంగాణలో గందరగోళం సృష్టించడానికి విపక్షాలు కుట్ర చేస్తున్నాయని ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ అన్నారు. ప్రజల్లో సీఎం కేసీఆర్ కు పెరుగుతున్న ఆదరణను చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థలో మార్పులు, మెరుగైన సేవలు అందించినందుకు గాను ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్కచ్ అవార్డు అందుకున్నారు. దేశంలోనే ఏపీకి అత్యధికంగా 9 అవార్డులు వచ్చాయని తెలిపారు. తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ను బోర్డు వెల్లడించింది. మార్చి 4 నుంచి 21వ తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తారు. అదేవిధంగా మార్చి 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ 2వ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తారు. విశాఖ ఏయూ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ బాలోత్సవ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ బాలోత్సవానికి విద్యార్థులు భారీగా తరలివస్తున్నారు. 3 రోజుల పాటు ఈ వేడుక జరగనుంది. తెలంగాణకు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన తిరువూరు అంతర్రాష్ట్రీయ చెక్పోస్ట్ వద్ద జరిగింది. బస్తాల్లో నింపి ఇసుకను తరలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న క్యాట్ ఫిష్ ను మత్స్యశాఖ అధికారులు పట్టుకున్నారు. సుమారు 1.2 టన్నుల క్యాట్ ఫిష్ లను తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. డబ్బుల కోసం కొడుకునే కిడ్నాప్ చేశాడో తండ్రి. 5 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసును ఛేదించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జరిగింది. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో ఓ యువతి మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. కేశవ్ మెమోరియల్ డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న మౌనిక అదృశ్యమైంది. మౌనిక స్వస్థలం నిజామాబాద్ జిల్లా. హైదరాబాద్ అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత అదృశ్యమైంది. తన 7 వయసున్న చిన్నారితో కనిపించకుండా పోయింది. ఫంక్షన్ కు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మంలో పురిటి బిడ్డ అపహరణకు గురై 5 రోజులవుతున్నా ఇంతవరకు ఆచూకీ తెలియడం లేదు. సీసీ ఫుటేజ్ లో కిడ్నాపర్ దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. అయినా గానీ కేసు ముందుకు కదలడం లేదు. కర్నూలు జిల్లా ఆదోనిలోని ఓ స్కూల్ టీచర్ ఓవరాక్షన్ వల్ల విద్యార్థి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. డైరీలో పేరెంట్స్ సంతకం చేయించలేదని విద్యార్థి చేతిని అడ్డంగా తిప్పేసింది స్కూల్ టీచర్. హైదరాబాద్ రాజేందర్ నగర్ లోని ఆరంఘర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో నారాయణ ఐఐటీ క్యాంపస్ లో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న 2 కాలేజీ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో కమాండర్ జీపు ప్రమాదానికి గురైంది. బైక్ ను ఢీకొట్టిన జీపు పొలాల్లోకి తీసుకెళ్లింది. ఈ ఘటనలో 4 తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ వనస్థలీపురం వద్ద ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న దంపతుల్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి ఇళ్లలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని ఎస్సీ బీసీ కాలనీలో పాతగోడ కూలి 5 చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
హైదరాబాద్ ఎల్బీ నగర్ లో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు. అక్రమ మద్యం బాటిల్లో సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. 17 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్దమైంది. తొలి విడతలో భాగంగా ఇవాళ 6 జిల్లాల్లోని 13 శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. తొలిదశ ఎన్నికల్లో 189 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. సిరిసేన అధినేత ఉద్దవ్ థాక్రే మహారాష్ట ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. థాక్రేకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సచివాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. సీఎం ఉద్దవ్ కు సిబ్బంది స్వాగతం పలికారు. మహారాష్ట మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు స్థానిక కోర్టు సమన్లు జారీ చేసింది. ఫడ్నవీస్ తనపై ఉన్న 2 క్రిమినల్ కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనలేదన్న ఆరోపణలపై ఈ సమన్లు జారీ అయ్యాయి. రానున్న రోజుల్లో గోవాలో అద్భుతం జరగబోతుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు యత్నిస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు. గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణిస్తూ బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపడంతో ఆమె దిగివచ్చారు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని పార్లమెంట్లో కోరారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, హెచ్డి కుమారస్వామిపై రాజద్రోహం, పరువు నష్టం కేసు నమోదైంది. లోక్సభ ఎన్నికల సమయంలో ఆదాయ పన్ను శాఖ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారన్న కారణంగా కాంగ్రెస్, జేడీఎస్ నేతలపై ఈ కేసులు నమోదయ్యాయి. శ్రీలంక అధ్యకుడు రాజపక్సా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. శ్రీలంక బలంగా ఉండడం వల్ల అది భారత్కే కాదు యావత్ హిందూ మహాసముద్ర ప్రాంతానికి మంచిదన్నారు మోదీ. రెండు దేశాల మధ్య బంధం బలంగా ఉందన్నారు. రెండవ త్రైమాసికంలో జీడీపీ తగ్గింది. జీడీపీ వృద్ధి రేటు 4.5% పడిపోయింది. గత 6 ఏళ్లతో పోలిస్తే వృద్ధి రేటు చాలా దారుణంగా పడిపోయింది. బంగారు ఆభరణాలు, బంగారంతో తయారయ్యే కళాఖండాలకు ఇకపై తప్పనిసరిగా హాల్మార్క్ ఉండాలని కేంద్రం నిర్ణయించింది. వినియోగదారులకు నాణ్యమైన బంగారాన్ని అందించేందుకు కేంద్రం ఈ చర్యలు తీసుకుంటోంది. చైనా విషయంలో అమెరికా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. గత కొంతకాలంగా హాంకాంగ్ లో జరుగుతున్న ఆందోళనకు ట్రంప్ సర్కార్ మద్దతు తెలిపింది. ఈ మేరకు హాంకాంగ్ ఆందోళనకు మద్దతు తెలుపుతూ తీసుకున్న నిర్ణయంపై సెనేట్ ప్రతినిధులు సభలో ఏకగ్రీవంగా ఆమోదించాయి. కెనడాలో విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 7 మరణించారు. టొరంటో బుటన్ విల్లే మున్సిపల్ విమానాశ్రయం నుంచి క్యూబెక్ నగరానికి వెళ్తుండగా విమానం కుప్పకూలిపోయింది.